అయ్యప్ప దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యున్నత స్థాయికి చేరే ఆధ్యాత్మికతతో చేపట్టే దీక్ష అయ్యప్ప దీక్ష. ఎంతటి వారికైనా సరే మనసులోని మల్లాల్ని తొలగించి ప్రశాంతతను పవిత్రతను చేకూరుస్తుంది ఈ దీక్ష. అసలు అయ్యప్ప మాల వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి, చరిత్ర ఏమిటి, అత్యంత కఠినమైన అయ్యప్ప మాలను ఎందుకు ధరించాలి, ఎలా ధరించాలి మొదలైన వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీక్షాధారంలో స్వాములు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవన్నీ ప్రకృతితో ముడిపడిన అంశాలు కాబట్టి, సహజ సిద్ధమైన ప్రకృతి ముడి పదార్థాలతో ఏర్పడినవి కాబట్టి ఈ మాలలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీరు ఇప్పటి వరకు అయ్యప్ప మాలను ధరించి ఉంటే మీరు ఎన్నిసార్లు మాలను ధరించారో కామెంట్ చేయండి. వీలైతే మీరు పొందిన అనుభూతిని కామెంట్ ద్వారా ఇతరులతో పంచుకోండి. ఇక మాలలో ఉన్న స్వాములు నల్లని దుస్తులను ధరించడానికి వెనక ఉన్న రహస్యం, శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ అవ్వడమే. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలా మంది నమ్ముతారు. పైగా చలికాలంలోనే అయ్యప్ప మాలలు ధరిస్తారు. ఉదయాన్నే లేవడం, చన్నీటి స్నానం దీక్షలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ కారణాల వలన స్వాములు నల్లటి దుస్తులు ధరిస్తారు అని చెబుతారు. హిందూ ధర్మంలో ఉన్న ప్రధాన సిద్ధాంతం అంతా ఒక్కటే అనే భావనలో ఉండమని చెప్పడం. గీతలో కృష్ణతత్వం అయినా శివతత్వం అయినా చెప్పేది ఏమిటంటే, నువ్వు వేరు నేను వేరు కాదు, నీవే నేను నేనే నీవు. ప్రపంచంలోని జీవులన్నీ ఒక్కటే, సర్వాన్ని సమానంగా చూడటమే అసలైన ఆనందం అని. ఒక్కసారి మాల ధరించిన తర్వాత అందరూ ఒక్కటే అనే భావన మదిలో కలగాల్సిందే. పేద ధనిక, ఎక్కువ తక్కువ, కులం గోత్రం ఇలా ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా పైన చెప్పుకున్న అద్వైత భావన స్వాములలో కలుగుతుంది. అందుకే అందరినీ స్వామి అని మాత్రమే పిలుస్తారు. మాల ధరించిన వ్యక్తి నాది నేను అనే భావనను తన ఉనికిని పూర్తిగా విడిచిపెట్టి అలా చేయడంలో ఉన్న అమితమైన ఆనందాన్ని అనుభవించడమే ఇందులో ఉన్న రహస్యం. ఇక అయ్యప్ప దీక్ష వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయ్యప్ప దీక్ష కారణంగా బద్ధకం తొలగి క్రమశిక్షణ అలవాటు అవుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘజీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం ఆధ్యాత్మికతపై ఆసక్తిని పెంచుతుంది. శాకాహారమే తీసుకోవడం వలన సాత్వికంగా ఉండటం అలవాటు అవుతుంది. శారీరక ప్రశాంతత లభిస్తుంది. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా చెడు అలవాట్లకు, క్రోధానికి, అసూయకు, దుఃఖానికి దూరంగా ఉండేలా చేసి నిత్యం ఆనందం తప్ప మరొకటి లేని స్థితిలో మన మనసును లయబద్ధం చేస్తుంది అయ్యప్ప మాల. మానవుడు మానవుడిలా ఎలా ఉండాలో, సాటి మానవుడిని మానవుడిగా ఎలా చూడాలో నేర్పించే అయ్యప్ప మాల జీవితంలో ఒక్కసారైనా తప్పక ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శివతత్వ రహస్యాలు, రమణుని జీవిత బోధనలు, ఆధ్యాత్మిక కథలు మొదలైన మానసిక ప్రశాంతతను కలిగించే అనేక వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ హైందవ వాణి టీం.